సో ఆ రకంగా మీరు మీ లోపలికి ఏవైతే మీరు కోరుకుంటారో, ప్రశాంతత, ఆనందం, శక్తి, స్వస్థత, జ్ఞానం, ప్రేమ, ఇలాంటివి ఏవైతే మీ లోపలికి మీరు కోరుకుంటారో అవే మీరు పీల్చుకోండి. మళ్ళీ వాటినే మీరు బయటికి వదలండి. ఇది ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ విషయంలో మీరు ఎరుకతో శ్వాసించినప్పుడు మీ ద్వారా ఎప్పుడైతే ఉన్నతమైంది బయటికి వెళ్తోందో, మళ్ళీ మీకు అనంతంగా ఉన్నతమైంది మీకు వస్తుంది. అంటే ఏదైతే మీరు వదిలారో, కొంత ప్రేమ, కొంత జ్ఞానం, కొంత పీస్ అనేవి వదులుతున్నారో, తద్వారా మీరు చేసే ఈ అద్భుతమైన పనికి ఈ విశ్వం అనంతంగా మీకు ప్రేమను, శక్తిని, కాంతిని, జ్ఞానాన్ని, స్వస్థతను బహుమతిగా పంపిస్తుంది. సో హాయిగా శ్వాసించండి. మీ ప్రతి శ్వాసను కూడా ఆస్వాదించండి. ఎప్పుడైతే మీరు ఉన్నతమైన వాటిని స్వీకరిస్తూ వదులుతూ ఉంటారో అప్పుడు మీరు ఆస్వాదిస్తారు. మీ శ్వాస ఎలా ఉండాలి అంటే, ఒక అందమైన సుపరిమళాల, సుగంధాల, ఒక అద్భుతమైన ఫ్రెగ్రెన్స్ గల ఒక ఫ్లవర్ని వాసన చూసేటప్పుడు, దాని సువాసన చూసేటప్పుడు మీరు ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు, ఎంత హాయిగా తీసుకుంటారు ఆ వాసనను, అంత చక్కగా మీరు ప్రతి శ్వాసను కూడా ఆస్వాదిస్తూ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మీలో శ్వాసించేటప్పుడే వచ్చేస్తుంది ఆనందం. ఒకసారి అలా తీసుకొని చూడండి ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అలా కానప్పుడు నేను ధ్యాన సాధన చేయాలి, ఎదగాలి అని చెప్పి సీరియస్గా కూర్చొని అసలు శ్వాస ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్తోంది, ఏం తీసుకుంటున్నాం అని ఎరుక లేకుండా, అది రైట్ ప్రాసెస్ కాదు. సో రైట్ ప్రాసెస్ అంటే మీరు ఎప్పుడైతే మీ శ్వాసను ఆస్వాదిస్తున్నారో మీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. ఎందుకంటే ఒక ఫ్లవర్ మీరు స్మెల్ చూసినప్పుడు మీరు మీ ఫేస్లో స్మెల్ రాకుండా ఉండలేదు, ఆటోమేటిక్గానే వస్తుంది, వావ్ అన్న ఫీల్ ఆటోమేటిక్గానే వస్తుంది. సో అదే విధంగా ఉండాలి మీ శ్వాస. అలా